రాష్ట్ర మనపాల సంఘం జనరల్ సెక్రటరీ అండి. ఇక్కడ పిసింగాపూర్లో 700 బోట్లు ఉన్నాయండి. అది ఈ సంవత్సరం 10వ నెల నుంచి అనుసేదన అయిపోయింది. కానీ ఎప్పుడు నా అనుభవంలో ఎప్పుడు కూడా ఇలాంటి అనుసేదన చూడలేదండి. 6 నెలల అనుసేదన ఈ కార్మికులందరూ కూడా బోట్లు బతకలేక రోడ్ల పనులకు వెళ్ళిపోయారండి. ల్యాబ్ భవన కార్మికులకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బోట్లు వెళ్ళడానికి మా స్టాఫ్ కూడా షార్టేజ్ ఉందండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వెతుక్కొని తెచ్చుకుంటున్నాం. అయితే ఫిషింగ్ లేక 50% బోట్లు మాత్రం వెళ్తున్నాయి. దశల వారీగా బోట్లు ఒక 10-15 రోజులు అన్ని బోట్లు వెళ్తాయండి. ఈ మినిస్టర్ గారు ఆయిల్ పాత ఆయిల్ సబ్సిడీ కూడా ఇస్తానని చెప్పారు. అది రేపు మినిస్టర్ గారు కూడా మీటింగ్ ఉంది. ఇక్కడ మీటింగ్ ఉన్న తర్వాత ఆ మీటింగ్లో కూడా రేపు ఆయన ఏదైనా 2-3 రోజుల్లో డబ్బులు రిలీజ్ చేస్తే మిగతా బోట్లు కూడా వెళ్తాయండి.